श्रीमते रामानुजाय नमः। श्रियः कांताय कल्याण निधये निधयेऽर्थिनां श्रीवेङ्कटनिवासाय श्रीनिवासाय मङ्गलम्। भागवतोत्तमुलारा, वार्तामाला दिव्य प्रबंधानिकी स्वागतम्। ईनाडु भगवत भागवत कटाक्षंतो पिन्बळिय पेरुमाळ् जीयर वारु अनुग्रहिस्तू उन्नटुवंटि वार्तललो 116వ वार्त नुंडि मनं भगवत सन्निधिलो భాగవత కటాక్షంతో అనుసంధానం చేసుకుందాం. రామానుజుల వారు ఇలా చెబుతూ ఉంటారు, స్వస్వరూప వైసర్జ్యం అంటే ఏమిటంటే పరస్వరూపంలో స్వీకరించవలసిన వాటిని గురించి, వదిలివేయవలసిన వాటి గురించి జాగరూకతతో ఉండాలి అని చెప్తూ ఉంటారు. అంటే పరమాత్మ విషయంలో మనం వేటిని స్వీకరించాలి, అలాగనే ఏ విషయాన్ని వదులుకోవాలి అనే విషయాన్ని చెబుతూ ఉంటారు. దాన్ని స్వస్వరూప వైసర్జ్యము అని అంటారు. కానీ ఇతర సంగమాలు విడిచిపెట్టి ఆ తరువాత పరమాత్మను వేడుకోవాలి అని కూరత్తాళ్ళు వాళ్ళు అనుగ్రహిస్తూ ఉంటారు. కాదు, సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించిన తరువాతనే ఇతరమైనటువంటి వ్యవహారాలు వదులుకోవచ్చు అని మొదలయాండాను స్వామి చెబుతూ ఉంటారు. ఎందుకంటే అజ్ఞానం పోయి జ్ఞానం కలగాలి అని ఆండాను స్వామి అనుగ్రహిస్తూ ఉంటారు. మూడు కూడా మనకి చాలా చక్కనైనటువంటి మార్గాలే. 117వ వార్తలో ఏం చెప్తున్నారంటే, ఎంబార్ అనేటువంటి మహనీయులు ఉపాయాన్ని స్వీకరించిన వాడవడం అంటే తాను భగవంతుణ్ణి ఉపాయముగా స్వీకరించి మోక్షహేతు అనేటువంటి తలపు వదులుకోవాలి. సర్వేశ్వరుని చేత స్వీకరించబడే వాడవ్వాలి. అంటే మనం పరమాత్మని నేను స్వామి నిన్ను పట్టుకుంటాను అని అనకుండా పరమాత్మ చేతనే మనం వరించబడాలిటండి. ఎంత ఆశ్చర్యం! ఎట్లా అంటే స్వప్రయోజనానికి ప్రయత్నిస్తూ ఉండడం, తానుక దాని విషయాన్ని స్వతంత్రంగా ప్రవర్తిస్తున్నట్లు అయిపోతుంది కదా, దాన్ని వదిలిపెట్టి పరమాత్మ కోసమే అన్నట్లుగా మనం ఉండాలిట. తనకు తాను భగవంతుడే నన్ను తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు చూడండి, పిల్లి పిల్ల కోతి పిల్ల రెండు ఉంటాయండి. మీరు గమనించండి, కోతి పిల్ల తన ప్రయత్నంతో తల్లిని పట్టుకుంటుంది గట్టిగా. అప్పుడు ఆ పెద్ద కోతి చంగు చంగమని ఎగురుకుంటూ పెద్ద పెద్ద వృక్షాల మించి వృక్షాలకు వెళుతుంది. గట్టిగా పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది ఇప్పుడు? కోతి పిల్లది. కానీ పిల్లి పిల్ల అట్లా కాదు. పిల్లే తన నోటితో కరచుకొని తను ఎక్కడ కావాలో అక్కడ తిప్పుతూ ఉంటుంది. ఇద్దరూ పట్టుకుంటున్నారు. పట్టుకోవడంలో తల్లి ప్రత్యక్షంగా పట్టుకునేది పిల్లి పిల్లని, పిల్లే వెళ్ళి తల్లిని పట్టుకునేది కోతి పిల్లని. ఏది దీనిలో అంటే నా ప్రయత్నం ఏమీ లేదు అంటూ పిల్లి పిల్ల ఉంది. ఇది ఏమిటిట? తన రక్షణలో తనకు సంబంధం లేదు అని. దీన్ని మార్జాల కిశోర న్యాయం అంటారు. నాకేమిటమ్మా, నేనే నిన్ను గట్టిగా పట్టుకుంటాను బాబోయ్ అని పట్టుకుంటుంది కోతి పిల్ల. దీన్ని మర్కట కిశోర న్యాయము అని అంటారు. ఈ రెండిట్లో పరమాత్మే మన్ని పట్టుకోవాలి అనేటువంటి ఈ మార్జాల కిశోర న్యాయం చాలా గొప్పగా ఉంటుంది కదా. పరమాత్మే మన్ని పట్టుకు వెళ్తాడు కాబట్టి పరమాత్మ
నీకు నువ్వు ఎలాగా అని అనుకోకుండా నేనే దాన్ని చేస్తున్నాను అని తెలుసుకో అని సర్వేశ్వరుడు చెబుతూ ఉంటాడు. పిల్లి పిల్లలకు పిల్లి ఏ విధంగా స్వీకరిస్తుందో అట్లాగా అని వీరు వివరిస్తున్నారు. శరణాగతులు ఇద్దరు రెండు రకాలుగా ఉంటారు అని. 118వ వార్తలో నడాదూరమ్మాళ్ పెళ్ళై ఎంగళాళ్వాన్ సన్నిధికి వచ్చి చరమార్థ శ్లోకాన్ని వింటూ ఉన్నట్ట ఒకరోజున. ఎంగళాళ్వాళ్ వారు అప్పుడు దాని గురించి చెప్తూ అనేక విషయాలు కాలక్షేపం చేస్తూ ఉంటే ఈ పెళ్ళై అనే వీరంటున్నారు, సర్వధర్మాన్ పరిత్యజ్య అంటే అన్ని ధర్మాలు వదులుకుని అని అంటే, అప్పుడు ఈ నడాదూరమ్మాళ్ళ వారు ఏమండి ఇలా అనడం ధర్మమేనా, సర్వేశ్వరుడికి ఇది స్వాతంత్రంగా ఉండే అన్నారట. అప్పుడు ఆ పెళ్ళై ఎంగళ్ ఆళ్వాన్ ఇలా చెప్తున్నారు, అయ్యో అధికారైనటువంటి వాణిని విడవమని చెప్పితే కదండి మీరు అలా చెప్పాలి. అధికారి స్వరూపానికి అనుకూలములు కాని వాటినే విడవమని చెప్పారు అక్కడ సర్వధర్మానంటే. కాబట్టి సర్వేశ్వరుడు తన అధికారంతో స్వాతంత్రంతో అన్ని ధర్మాలు వదిలిపెట్టబోయని చెప్పడం లేదు. అధికారి స్వరూపానికి హానికరమైనవి ఏవైతే ఉంటాయో వాటిని వదలమని చెప్పారు అని మనం గమనించాలి అని అనుగ్రహించారు. భాగవతోత్తములారా, 119వ వార్తను ఒకసారి గమనిద్దాం. ఒకరోజున శ్రీ వైష్ణవులు అన్నిటినీ విడవడం ఉపాయమా, సర్వేశ్వరుని ఆశ్రయించడం ఉపాయమా అని అడిగారట. అంటే విడవడం ఉపాయం కానే కాదు, ఎందుకంటే అందరూ ఏవేవో వదులుతారు, కానీ తద్వారా ఆశ్రయించడము అంటారా అది కూడా కాదు. అయితే వాటిని ఈ చేతను చేత విడిపింపజేసి పెరుమాళ్లను ఆశ్రయించేటట్లు చేసినటువంటి వాడు ఎవరు అంటే, మళ్ళీ ఆ పరమాత్మ కాబట్టి సర్వేశ్వరుడే ఉపాయము అని ఆచ్యాన్ పెళ్ళయ్య వారు చెబుతున్నారు. ఇది లోతైనటువంటి అర్థంగా పెద్దలు కటాక్షిస్తారు. 120వ వార్త, ఒకరోజున వైష్ణవులు స్వరూపానురూపమైనది ప్రాప్యమా, ప్రాప్య అనురూపమైనది స్వరూపమా అంటే దీనిలో ఒక్కోదానికి ఒకటి ముడిపెట్టి అడిగారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆచ్యాన్ పెళ్ళయ్య గారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు, ముముక్షువుగా ఉన్నప్పుడు స్వరూప అనురూపమైనది ప్రాప్యమండి. ఇక ముముక్షువు కాకుండా ముక్త దశకు వెళ్ళాడనుకోండి, అప్పుడు ప్రాప్య అనురూపమైనది స్వరూపం. ఒకటి కావాలి అని ముందుగా ప్రయత్నం చేయడం అది గొప్ప విషయమే, అది లభించిన తరువాత అప్పుడు ఆ స్వరూపం వీరికి నిలబడుతుంది అని ప్రత్యుత్తరం ఇచ్చారు అని తిరునగరి పిళ్ళయ్య గారు చెప్పారు. 121వ వార్త ఏమిటంటే, ఒక శ్రీ వైష్ణవులు సంసారం యొక్క దోషాన్ని మంత్రముల యొక్క గొప్పతనాన్ని కనిపెట్టి నంబిళ్ళయ్య గారి దగ్గరికి వచ్చి చెప్పారట, ఏమండి ఈ మంత్రం చేస్తే ఈ దోషం ఇది ఇలా ఉంటే గనక మరి రకరకాలుగా ఉందేమిటి అని. అందుకనే కదయ్యా నేను చెప్తున్నాను, తానే ఉపాయముగా ఉండవలసి వచ్చినదని, ఈ గొడవంతా మీకెందుకు, భగవంతుణ్ణే నువ్వు ఉపాయంగా పట్టుకో అని చెప్పడం కారణం ఇదే. అనేక మంత్రాలు, అనేక మంది ఋషులు, నువ్వు ఎన్ని మంత్రాలని చేస్తావు, ఎంతమందిని ఆశ్రయిస్తావు, కాబట్టి ఉన్నటువంటి ఆ పరమాత్మను ఒక్కడిని హాయిగా శరణం ప్రపద్యే అంటూ ఆశ్రయించవయ్యా అని అనుగ్రహించారు. ఇక 122వ వార్త, ఒకరోజున భట్టరు వారు శ్రీరంగనాథుడు పవళించినటువంటి విధాన్ని గురించి చెప్తున్నారట. అప్పుడు అప్పిళ్ళప్పిళ్ళయ్య గారు వచ్చి అడుగుతూ ఉంటే ఏమని చెప్పారు, వైష్ణవుడు కర్మల యొక్క ఆధిక్యాన్ని చూసి భయపడుతూ ఉన్నారా, ఒక్కసారి శ్రీరంగనాథుణ్ణి దర్శనం చేసుకోండి. ఆయన ఎలా ఉన్నారండి, తల కింద పెట్టుకున్నటువంటి ఒక హస్తం, దానిలో వేళ్ళు,
నిన్ను రక్షించడం కోసమని కిరీటాన్ని ముట్టుకుని చూపిస్తున్నట్లు ఉంటుంది. చూశారా రంగనాథుడిని ఎప్పుడైనా మీరు? ఒక చెయ్యి కిరీటం దగ్గర పెట్టుకుని ఆ వేళ్ళు మనకు కనబడుతూ ఉంటాయి. అంటే కిరీటధారి నేను, సార్వభౌముణ్ణి సుమా, అంటే అందరికంటే పెద్ద ఆయన్ని నేను. మరి ఇంకొక చెయ్యి ఎలా చూపిస్తోంది? శ్రీపాదాల వైపు నేరుగా చూపించేట్లుగా హస్తము చాచి కనపడుతుంది. ఒకటేమో సర్వలోకాలకు సర్వవాటికి నేనే పెద్ద అన్నట్లుగా వారి కిరీటాన్ని చూపిస్తున్నారు. ఇంకొక చెయ్యి ఏమిటంటే తల్లి తన చన్నును తీసుకుని వెళ్ళి పిల్లల నోట్లో పెడుతుంది, పిల్లవాడి ప్రయత్నం కంటే గొప్పగా. ఆ విధంగా తన పాదాలని తానే తన చేత్తో చూపిస్తూ ఇది అని చూపిస్తున్నట్లు లేరా అని భట్టరు వారు ఆ పవళించినటువంటి రంగనాథుని యొక్క అర్చామూర్తి యొక్క దివ్య సౌలభ్య గుణాన్ని వర్ణించారు దీనిలో. 123వ వార్తను తెలుసుకుందాం. సర్వేశ్వరుడు ఉపాయం అవడంలో మనని మాత్రం అపేక్షిస్తాడే కానీ మరి యొక్క వ్యాపారాన్ని స్వామి అపేక్షించడు. అంటే ఆయన ఉపాయంగా మనకి ఉన్నాడు, ఇంకేదో ఇంకేదో చేస్తే భగవంతుడు లభిస్తాడు అని అనుకోని అవసరం లేదని ఆచ్యాన్ పిళ్ళయ్య గారు చెప్పారు. 124వ వార్తలో విక్రమచోళుని వీధిలో శ్రీరంగనాథుడు వారు తిరువీధి ఉత్సవానికి వేయించేస్తూ ఉండేవారు. అక్కడ పెళ్ళై రంగావిల్లి దాస్ అనేటువంటి మహానుభావుడు ప్రతిరోజు ఒక ఆయుధాన్ని పట్టుకొని వారి ముందు వెళుతూ ఉంటారు. ఒకరోజున అరుళాళ పెరుమాళ్ ఎంబెరుమానార్ అనేటువంటి వారు ఆ పెళ్ళయ్య గారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరు ప్రతిరోజు స్వామివారికి ఈ ఆయుధాన్ని పట్టుకుని తిరుగుతున్నారు కదా, ఇది ఎప్పటికి ఉపయోగపడుతుందండి ఈ ఆయుధం అని అడిగారు. అంటే వారన్నారు, స్వామి మీరు ప్రతిరోజు పెరుమాళ్ళకు సాష్టాంగ ప్రణామం చేస్తున్నారు, ఇది ఎప్పటికి ఉపయోగపడుతుంది అని అన్నారు. అంటే పరమాత్మ మీద ఉన్న అత్యధికమైనటువంటి ప్రేమతో ఎక్కడ ఏమి ఆపద కలుగుతుందో అని అతి స్నేహము పాపశంకి. భగవంతుడికి ఆపద కలిగితే మనమాండి రక్షించేవాళ్ళం, అయినా కూడా ఒక తుపాకీయో ఒక కత్తి పట్టుకుని తిరుగుతూ ఉన్నారట. అంటే ఆ ప్రేమ ఆ విధంగా చేయిస్తోంది. అలాగే భాగవతోత్తములైనటువంటి వారు భూయో భూయో నమామ్యహం పెరుమాళ్ళకి ప్రణామాలు సమర్పిస్తారు. ఎందుకని? వారికి ఏదైనా కష్టం వచ్చిందనా, వారికి ఏదైనా నష్టమనా? కాదు, స్వామిని చూస్తే నమస్కారం చెయ్యలేకుండా ఉండకపోవడం అన్నమాట. అదొక అద్భుతమైనటువంటి ప్రీతి విషయం. అలాగనే ఆయుధాన్ని పట్టుకుని నేను తిరగడం కూడా అంతే కదా అని అంతరార్థాన్ని కటాక్షించారు భాగవతోత్తములారా. 125వ వార్త ఏమిటంటే, ప్రపన్నుడైనటువంటి అధికారికి కార్యము ఒకటిగా ఉన్న 3 అవస్థల చేత ఆ కార్యం నెరవేర్చుకుంటారు. ఒకటి అవేమిటంటే ఆశ్రయణ అధికారము, ఫలము యొక్క అధికారము, భోగము యొక్క అధికారము. వీటిలో స్వరూపం ఏమిటంటే ఆకించన్యత్వం, అనన్య గతిత్వము, అధ్యవసాయము, పరభక్తి, పరజ్ఞానము, పరమభక్తులు వీటికి విషయం అవుతూ ఉంటాయి అన్నమాట. ఇది నిజమైనటువంటి అధికారికి కావలసినటువంటివి. ఏమిటి అకించన్యం? ఇంకా ఏది మన దగ్గర ఉంచుకోకూడదు, హృదయమంతా కూడా పరమాత్మను నింపేయాలి. అనన్యగతిత్వం, ఇంకొకరిని గతిగా మనం నమ్మరాదు, అధ్యవసాయంగా ఉండాలి స్వామి ఏ అని. పరభక్తి, దర్శనం అంటే పరభక్తి అన్నారు. జ్ఞానము కూడా కలిగి ఉండాలి దర్శన సమాకారంతో. అమ్మో ఎక్కడ పరమాత్మ మన్ని విడిచి వెళ్ళిపోతాడో అని. పరమభక్తి, అమ్మో విడిచిపోయినటువంటి పరమాత్మ మళ్ళీ మళ్ళీ నాకు ఎప్పుడు కలుగుతాడా కలుగుతాడా అనేటువంటి ఈ రకాలైనటువంటి భావన కలిగి ఉండాలిటువంటి. జ్ఞాన శక్త్యాది గుణాలు కూడా కలిగి, శీలాది గుణాలు కలిగి, ఆనందాది గుణాలు కలవాడు శ్రీయప్పతి అని మనం విశ్వసించి ఈ జీవుడు తన ఆకించనీయత్వాన్ని
అనన్యగతిత్వాన్ని పురస్కరించుకొని అంటే నా దగ్గర ఏమీ లేదు స్వామి, గత్యంతరం లేనివాణ్ణి స్వామి అని ఆశ్రయించాలి. ఆయన తన శీలాది గుణాన్ని పురస్కరించుకొని అప్పుడు ఆశ్రయించడానికి తగినట్లుగా ఉంటాడు కదా. ఇతడు తన అధ్యవసాయాన్ని పురస్కరించుకొని ఫలాన్ని కోరితే అతడు ఆనందాన్ని గుణాన్ని పురస్కరించుకొని ఆహా ఇటువంటి భాగవతుడు నాకు దొరికాడు కదా అని ఆయన భోక్తగా అవుతాడట. 126వ వార్తను తెలుసుకుందాం. తనను ఉజ్జీవింపచేయడానికి భగవంతుని ప్రయత్నం ఈ జీవుని స్వప్రయత్నము విరోధి. పరమాత్మ ప్రయత్నానికి మన ప్రయత్నం చేయరాదు. అంటే తాను ఏది ప్రయత్నం చేయకుండా ఉండడమే నిజమైన ప్రపత్తి. అయితే భగవత్ప్రాప్తికి భక్తి ఉపాయమా కాదా? ఉపాయం కాదు, ప్రపత్తి అది కూడా కాదు. అలా ప్రపత్తి చేసేటువంటి సర్వేశ్వరుడే ఉపాయము అని సోమాసియాండాన్ సాయిస్తారు. ఈ విధంగా ఉండడం అంటే మామూలు ఉన్న ఎవరికి సాధ్యపడదండి. పరమాత్మయే ఉపాయము, పరమాత్మయే ఉపేయము, వారి శ్రీపాదాలు అని ఉండే స్థితి రావాలంటే ఎంత గొప్ప ఆచార్యుల యొక్క కటాక్షం మన మీద ఉండాలో. ఇవి చదువుతూ ఉంటే ఏవో తేలికగా అనిపిస్తున్నాయి, కానీ ఇది ఆచరణలో అత్యంత కఠినమైనటువంటివి, అత్యంతమైనటువంటి అనుగ్రహం. ఆచార్య అనుగ్రహంతో ఉపాయం అంటే ఏమిటో, ఉపేయం అంటే ఏమిటో తెలుసుకున్న తరువాత ఈ రెండిటికి కూడా శ్రీపాదాలే అనే దృఢ అధ్యవసాయం వస్తుంది. భాగవతోత్తమ 127వ వార్త. సిరియాచాన్ అనేటువంటి వారు చెప్తారు, మనస్సు వికలం పొందడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా కొందరు అయినా కూడా జ్ఞానిగానే ఉంటారు. అట్టి అవకాశం లేకపోతే నేను జ్ఞానముతో ఉన్నాను అని నంజీయర్ వారు అంటారు. చూడండి, రెండు రకాలుగా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా మంచి జ్ఞానంతో ఉంటారు మానే. సరే, నాకు ఇబ్బందులు రాకపోయినా కూడా మరికొందరు జ్ఞానంతో ప్రకాశిస్తూ ఉంటారు. ఇద్దరు ఇద్దరే. ఇబ్బందులు వచ్చినా కూడా జ్ఞానంతో ఎలా ఉన్నారంటే స్వామి యొక్క కృపా కటాక్షముతో. వీరికి ఇబ్బందులు రాకుండా సహజంగానే ఆళ్ళువార్లలాగా జ్ఞానాలతో ప్రకాశిస్తూ ఉన్నారు. ఎంత గొప్పవారో వీరు. ఇద్దరు కూడా పరమాత్మకు ప్రియమైన వారే. 128వ వార్తలు ఏం చెప్తున్నారంటే, ఒక రోజున అముదనార్ అనేటువంటి వారు, అంటే తిరువరంగత్ అముదనార్, రామానుజ నూతన దాడి అనుగ్రహించారు కదా, వారు సిరియాచ్యాన్ని చూసి, స్వామి మీరు ఎందుకు ఇంత అనుష్ఠాన పరులే, దాసులకు మాకు ఏమాత్రం అనుష్ఠానం లేదే, ఎలా స్వామి ఇంతంత అనుష్ఠానాలు మాబోటి వాళ్ళు చేయలేరు కదా అన్నట. అప్పుడు సిరియాచ్యాన్ వారు ఇలా చెప్తున్నారు, నా అనుష్ఠానానికి ఏదైనా ఒక ఫలితం ఉంటే కదయ్యా, గంటల తరబడి నేను తిరువారాధన చేస్తున్నాను, రోజుల తరబడి నేను శ్రీరంగం చుట్టూ తిరుగుతున్నాను, కానీ ఇలా దీనికి ఏదైనా ఒక ఫలితం కనపడితే కదా, మీ అనుష్ఠానానికి మీకు ఫలితం కలగలేదని మీరు బాధపడచ్చు. కాబట్టి నూలు బట్ట ఉతకకపోతే పాడైపోతుంది, పట్టుబట్ట ఉతికితే పాడైపోతుందండి, తెలియదా స్వామి అన్నారు. అంటే నేను ఎంతసేపు అనుష్ఠానం ఇలా చేయవలసిందే, మీరు అనుష్ఠానం నాలాగా చేయని అవసరం లేదు, మీకు ఆ జ్ఞానం ఉంటే చాలు, ద్వయమంత్రం యొక్క జ్ఞానం. చూసారా, దానికి ఉదాహరణ ఏం చెప్పారు, మామూలుగా ఉండేటువంటి నూలు బట్టకి పట్టుబట్టకి ఉన్నంత తేడా. నేను నూలు బట్ట లాంటి వాడిని, ఎప్పటికప్పుడు ఉతుకుతూ ఉండాలి, ఆరేసుకుంటూ ఉండాలి. మీరో పట్టుబట్ట లాంటి వారు, రోజు ఉతికితే పాడవుతుంది, మీరు అలాగే ఉండాలి, దాసుడు ఇలాగే ఉండాలి అన్నారు. పూర్వాచార్యుల్లో కొందరికి మీకెందుకండి ఇంత అనుష్ఠానవంతులు, మాకేమీ లేదు కదా అని అంటే, మా అనుష్ఠానం ఉన్నా ఒకటే, మీరు చేయకున్న ఒకటే. ఎందుకని, ఏ తద్వ్రతం మమ, శరణాగతులను రక్షించడమే నా దీక్ష అని
సర్వేశ్వరుని ఇష్టాన్ని బట్టి కదా అంత జరుగుతూ ఉంటుంది అని ఈ వార్తలో మనకి తెలియజేశారు. శ్రీమతే రామానుజాయ నమః.